केंद्र प्रभुत्व पथकाल अमरतीरु बागा उन्दनी जिला कलेक्टर जॉइंट कलेक्टर डीपीओ इतर अधिकारलकु राष्ट्र अधिकारल नुंची अभिनंदनलु अंदाई। अनंतपुरम कलेक्टरेट लोनी मिनी कॉन्फ्रेंस हॉल लो विकसित भारत संकल्प यात्रा कार्यक्रम अमलुपै संबंधित शाखल अधिकारलतो जॉइंट कलेक्टर केतन गाग तो कलिसि विकसित भारत संकल्प यात्रा जिला इंचार्ज अधिकारी सचिंद्र कुमार पटनायक समीक्ष निर्वहिंचारु। ఈ సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లా ఇన్చార్జ్ అధికారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల పథకాలను జిల్లాలో బాగా అమలు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ గౌతమి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్ డిపిఓ వివిధ శాఖల జిల్లా అధికారులను అభినందించారు। జిల్లాలో క్రమపద్ధతిలో కేంద్ర రాష్ట్ర పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు। కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన కల్పించేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని జనవరి వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు। మరింత బలోపేతంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు। మరోవైపు జాయింట్ కలెక్టర్ కేతన్ గాగ్ మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు। నవంబర్ 25వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు జిల్లాలో 576 పంచాయతీలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లాలో ఇప్పటివరకు 129 పంచాయతీలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు। ఈ కార్యక్రమం కోసం గ్రామ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు। I am happy to observe that Anandpur district is doing very well in the progress of the yatra. They have already achieved whatever targets they have been given and they have a very well made plan for the completion of this program. The enthusiasm of the staff and the employees of the district is very laudable, and I hope they will maintain the same level of momentum in the future also. Thank you. Man district pravari officer Shri Sachin sir Patnaik sir gariki visit cheyadam jarigindi dwara visit cheyadam jarigindi so ee roju ikkada district meeting lo andari jilla officers kuda vaalle department sambandhi kendra prabhutwal sambandhi ee schemes unnai ee labji vaallu istunaru prajalki andaru kuda cheppadam jarigindi सो దానిలో సర్ ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। మళ్ళీ మంచి ప్రోగ్రామ్ చేయాలి। ఇప్పుడు ఆల్మోస్ట్ 24 నవంబర్ నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ కి 15 డేస్ దాదాపు కంప్లీట్ అయ్యింది। సో ఇంకో 26 జనవరి వరకు ఈ ప్రోగ్రామ్ కూడా నడుస్తా ఉంది। ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ మీటింగ్ అయిపోయినాక బందమీదపల్లి ఒక పంచాయతీకి విజిట్ చేయడం జరుగుతుంది। అక్కడ సర్ సొంతగా కూడా ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారు। అక్కడ లబ్ధిదారికి కూడా ఏవేదే బెనిఫిట్స్ సోయిల్ టెల్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ గానీ మిగతాని బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది। సంకల్ప యాత్ర ఒక ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది। सो దానిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవేదే స్కీమ్స్ ఎస్పెషల్లీ గ్రౌండ్ లెవెల్ లో మిగతా డిపార్ట్మెంట్ సంబంధించి గానీ దానిలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదే విధంగా మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అదే విధంగా ఐసిడిఎస్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఏవేదే ముఖ్యమైన స్కీమ్స్ ఉన్నాయో ఏవేదే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్ని కూడా దానిపైన ప్రజలకు కూడా ఆహ్వానిస్తూ గవర్నమెంట్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ కి అందరి దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ దగ్గర పోతాయా లేదా చెక్ చేయడం అదే విధంగా ఏవైతే మిగిలివి బెనిఫిషియరీస్ ఉన్నాయో వాళ్ళకి ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఆన్ ద స్పాట్ వాళ్ళకి వాళ్ళు కూడా మన నెట్ లో తీసుకోవడం ఇదంతా కూడా ప్రక్రియ జరుగుతుంది। సో ఈ పంచాయతీ లెవెల్లో ఒక జీపీ లెవెల్లో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ జీపీ లెవెల్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క జీపీకి ఒక వ్యాన్ ఇవ్వడం జరిగింది। ఆ వ్యాన్ ద్వారా వీడియో ప్లే చేయడం అదే విధంగా వాళ్ళకి అంతా కూడా చెప్పడం ఇదంతా కూడా యాక్టివిటీస్ ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది। సో దిస్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఫ్రమ్ 24th నవంబర్ 25th నవంబర్ ఈ 26 జనవరి కల్లా కంక్లూడ్ అవుతాయి। దాంతో అనంతపూర్ జిల్లాలో అన్ని పంచాయత్ కూడా మేము సక్రమంగా కవర్ చేస్తాము। ఈ రోజు కూడా ప్రోగ్రామ్ భాగంగా బందమీడపల్లి పంచాయత్ లో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది।